Dial your Evo. Dial your Evo. Om Namo Venkateswara. Sri Venkateswara Bhakthi Channel Nirvahistuna. Dial your Evo Karikramamlo Palguni. Me Samasaranu, Salahalanu, Suchanaranu. Nerga, Evo Garki, Telejaran Kuntnara. Aite 0877226321 ki call chayandi. Aite Okachinda Manavi. Me Prasnan Vini Parishkarin Chenduku. మీరు మాట్లాడేటప్పుడు టీవీ వాల్యూమ్ని పూర్తిగా తగ్గించి మాట్లాడండి. అప్పుడే మీ ప్రశ్న ఈవో గారికి అర్థమవుతుంది. అలాగే సమయాన్ని వృధా చేయకుండా ఎంతోమంది ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ఎదురు చూస్తూ ఉంటారు. కాబట్టి మీ ప్రశ్నను సూటిగా, స్పష్టంగా, క్లుప్తంగా గనుక తెలియజేస్తే తక్కువ సమయంలో ఎక్కువ మందికి అవకాశం కల్పించిన వారవుతారు. టీటీడీ ఈవో శ్రీ అనిల్ కుమార్ సింఘాల్ గారు, ఇతర ఉన్నతాధికారులు మీ సమస్యను తెలుసుకుని వెంటనే పరిష్కరించేందుకు ఇక్కడ సిద్ధంగా ఉన్నారు. మీ సమస్యలను తెలియజేసి వెంటనే సరైన సమాధానాన్ని తెలుసుకోండి. ఈ కార్యక్రమాన్ని మీరు లైవ్ స్ట్రీమింగ్ ద్వారా కూడా చూడవచ్చు. మా వెబ్సైట్ అడ్రస్ www.svbcttd.com లేదా svbc.tirumala.org. ఓం నమో వెంకటేశ. భక్తులందరికీ నమస్కారాలు. నిన్న ఉదయం రాష్ట్ర నూతన రాజధాని అమరావతిలో నిర్మించబోతున్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్యక్షేత్రం, దాంట్లోని భాగంగా 150 కోట్ల రూపాయలతో వెంకటేశ్వర స్వామి వారి దేవాలయానికి గౌరవనీయులు ముఖ్యమంత్రి వారులు భూకర్షణ కార్యక్రమం చేయడం జరిగింది. చాలా వైభవంగా ఈ కార్యక్రమం నిర్వహించాం. రాష్ట్ర మంత్రుల నుంచి శ్రీవారి సేవకులు, ధర్మ ప్రచార పరిషత్లో ఉన్నటువంటి భజన మండళ్ళు, వీళ్ళందరూ కూడా వేలాది మంది వచ్చి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వచ్చినటువంటి భక్తులందరికీ, అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించినటువంటి టీటీడీ అధికారులందరికీ కూడా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ నెల జనవరి 27వ తేదీ కన్యాకుమారిలో కూడా 22.5 కోట్ల రూపాయలతో నిర్మించబడినటువంటి దేవాలయానికి విగ్రహ ప్రతిష్టా కార్యక్రమం, కుంభాభిషేక కార్యక్రమం ఇవన్నీ కూడా వైభవంగా శాస్త్రోక్తంగా నిర్వహించాం. వేలాది మంది భక్తులు వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు దాదాపు 1 లక్ష మంది స్వామివారిని అక్కడ దర్శనం చేయడం జరిగింది. రోజువారీగా కూడా ఇప్పుడు వేలాది మంది వచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు. ఆ దేవాలయాన్ని కూడా దర్శనము, అదేవిధంగా మిగతా ఏర్పాట్లు వైభవంగా నిర్వహించినటువంటి అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. హైదరాబాద్లో కూడా దాదాపు 25 కోట్ల రూపాయలతో శ్రీ వెంకటేశ్వర వారి దేవాలయం నిర్మిస్తూ ఉన్నాం. 13 మార్చి అక్కడ కూడా విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం చేయబోతున్నాం. దానికి కూడా భక్తులందరినీ కూడా నేను హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ముఖ్యంగా ఈ నెల 12వ తేదీ రక్తసప్తమి కార్యక్రమం. ప్రతి సంవత్సరంలాగా వేలాది మంది భక్తులు రథసప్తమి కార్యక్రమానికి వస్తూ ఉంటారు. వైభవంగా ఈ కార్యక్రమం నిర్వహించడానికి ఇంజనీరింగ్ డిపార్ట్మెంటు, అదేవిధంగా మిగతా డిపార్ట్మెంట్లు అధికారులందరూ కూడా కృషి చేసుకుంటున్నారు. ఉదయం 5:30 నుంచి రాత్రి 9 గంటల వరకు 7 విశిష్ట వాహనాల మీద శ్రీ మల్లయప్ప స్వామి వారు భక్తులందరికీ కూడాను మాడావీధుల్లో దర్శనమిస్తారు. రాబోతున్నటువంటి భక్తులందరి కోసం అన్ని రకాలుగా ఏర్పాట్లు చేసుకుంటున్నాం. దాంట్లో వారి కోసం అన్నప్రసాదాలు కానీ, అదేవిధంగా మాడా స్ట్రీట్స్లో వేస్తున్నటువంటి షెడ్స్ కానీ, మంచినీళ్ళు, మజ్జిగ ఇవన్నీ ఏర్పాట్లు, డెకరేషన్ ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా భక్తులందరినీ కూడా నేను ఆహ్వానిస్తున్నాను. శ్రీనివాస బంగాపురంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఫిబ్రవరి 24 నుంచి మార్చి 4వ తేదీ వరకు నిర్వహిస్తున్నాం. అదేవిధంగా శ్రీ కపిలేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు 25 ఫిబ్రవరి నుంచి 6వ తేదీ వరకు నిర్వహించడానికి ఏర్పాట్లన్నీ పూర్తి చేసుకుంటున్నాం. ఈ సందర్భంగా కూడా వస్తున్నటువంటి భక్తులందరినీ ఆహ్వానిస్తూనే ప్రత్యేకంగా ఈ కపిలేశ్వర స్వామి వారి దేవాలయంలో మనం రోజువారీగా కూడా మనం చూస్తున్నాం, గత కొన్ని సంవత్సరాల్లో వస్తున్నటువంటి భక్తుల సంఖ్య గణనీయంగా పెరిగింది. రోజువారీగా దాదాపు 3,000 నుంచి 4,000 మంది భక్తులు రావడం, సోమవారం అయితే 5,000 నుంచి 6,000 మంది భక్తులు రావడం,
దానికోసం మనం ఏర్పాట్లు కూడా అదేవిధంగా పెంచుకుంటూ పోతున్నాం. అంతకుముందే మనం దాదాపు 80 లక్షలు ఖర్చు పెట్టి కొన్ని అరేంజ్మెంట్స్ చేశాం. దాంట్లో క్యూ లైన్, బ్రిడ్జు, పుష్కరిణి నుండి వచ్చే నీరు, వాగులు పంపడానికి కాంక్రీట్ ఫ్లోరింగ్, ఇవన్నీ కూడా ఏర్పాటు చేశాం. ఈ మధ్యలో మనం 60 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి కళ్యాణకట్ట, కార్యాలయ భవనం, అదేవిధంగా పాదరక్షకాల కౌంటర్, ఇవన్నీ కూడా నిర్మాణం చేసుకుంటున్నాం. అంతేకాకుండా ఒక మాస్టర్ ప్లాన్లో ఆలయ గోపురం, అదేవిధంగా మండపాల పునరుద్ధరణ కోసం కూడా ప్లానింగ్ అంతా కూడా జరుగుతూ ఉంది. అవన్నీ కూడా పనులు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ స్థానికంగా ఉన్నటువంటి దేవాలయాలు కూడా, ఈ భక్తుల సంఖ్య రోజువారీగా పెరుగుతుంది కాబట్టి అన్ని దేవాలయాల్లో కూడా అవసరమైనటువంటి ఏర్పాట్లను చేసుకుంటున్నాం. అందరూ కూడా ఎక్కువ మంది భక్తులు ఇప్పుడు టైం స్లాట్ టోకన్స్, అవి దివ్య దర్శన టోకన్ కానీ, సర్వదర్శన టోకన్ కానీ ఇవన్నీ కూడా తీసుకుంటున్నారు కాబట్టి ఎక్కువ మంది దగ్గర సమయం ఉంటుంది, ప్లాన్ దర్శనం ఉంటుంది కాబట్టి భక్తులందరూ కూడా ఈ స్థానికంగా ఉన్నటువంటి దేవాలయాలు కూడా దర్శనం చేసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ ఇప్పుడు భక్తులు తన సూచనలు, సలహాలు ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను. సార్, హనుమంతరావు గారు రామదుర్గ నుండి. నమస్కారం అండి హనుమంతరావు గారు, చెప్పండి. సార్ నమస్కారం. సార్ నమస్కారం అండి. సార్ కర్ణాటక నుండి హనుమంతరావు. చెప్పండి. సార్ నా నెహ్రూరు హనుమంతరావు, నా టీమ్ లీడర్. సార్ చెప్పండి చెప్పండి. సార్ వైకుంఠ ఏకాదశి ఏకాదశి స్కౌట్స్ గైడ్స్ అవసరం మాత్రం మేము వైకుంఠ ద్వారా హాక్తారు సార్. నీవు స్కౌట్స్ అండ్ గైడ్స్ బర్తా ఇద్దరా సార్? ఇల్ల మేడం, నా శ్రీవారి శివ మేడం, టీమ్ లీడరా. సరే, నాకు యువవారి నా శివ మేడం మేడం. ఓకే, మన వైకుంఠ ఏకాదశిని శివ మేడం మేడం. ఓకే, బ్రహ్మోత్సవం శివ మేడం మేడం. వైకుంఠ ద్వారా స్కౌట్స్ గైడ్స్ మాత్రం వెళ్తారు మేడం. నీవేం మాడబాక మేడం, నమ్మ సీనియర్ శ్రీవారి శివకి వెళ్తారు అవ్వరు కూడా అవకాశం కొడు ప్లీజ్. ఇప్పుడు మనం ప్రతి సంవత్సరం ఉన్నటువంటి అనుభవాల దృష్ట్యా కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. ఈ ఉత్సవాలు ఏ విధంగా నిర్వహించుకోవాలి, ఎవరికి ఎక్కడ డ్యూటీ ఇవ్వాలి, ఇప్పుడు రోజువారీ కూడా మనం శ్రీవారి సేవకులకి ఎంతమందికి దేవాలయంలో పనిచేయడానికి అవకాశం కల్పిస్తున్నాము. అంటే ఎక్కువ మంది వాలంటీర్స్ ఉన్నప్పుడు అవకాశాన్ని బట్టి మనకు కొంతమందికి డ్యూటీ మాత్రమే ఇక్కడ సాధ్యమవుతుంది కాబట్టి మనం అవసరాన్ని బట్టి ఉపయోగిస్తూ ఉంటాం. అయినా మీరు ఇచ్చేటువంటి సలహాలు, సూచనలు దృష్టిలో పెట్టుకొని నెక్స్ట్ ఇయర్ వైకుంఠ కాశీ నిర్వహించేటప్పుడు ఏ విధంగా చేసుకోవాలి, అప్పుడు సరైన నిర్ణయం తీసుకుంటాం. సార్, రాజమండ్రి నుంచి నాగేశ్వరరావు గారు. నమస్కారం అండి రాఘవేశ్వరరావు గారు. నమస్కారం అండి. చెప్పండి. నాది రెండు ఇది శ్రీవారి సేవలు అని చెప్పి పొద్దున్న 7:30కి ప్రసారం చేస్తున్నారు కదా, చాగంటి కోటేశ్వరరావు గారేమో పూలని విడి విడి చేసి సమర్పించకూడదు దేవుడికి అని చెప్పి అంటున్నారు. కానీ ఏంటంటే నేను చూస్తుంది ఏంటంటే పూలని తుంచేసి రెక్కలతో పూజ చేయటం చూస్తున్నాను, అది ఎంతవరకు సబబు? చాగంటి కోటేశ్వరరావు గారు మీ ఛానల్ ద్వారానే చాలా సార్లు చెప్పారు పూలని ఎట్టి పరిస్థితుల్లో కూడా తుంచకూడదు అని. అంటే శ్రీవారి సేవల్లో స్వామివారికి ఆ నిత్య పూజలు ఏవైతే జరుగుతున్నాయో అది మరి ఇదోటి రోజుకి ఒక దేవుడిని పూజ చేయిస్తున్నారు కదా, ఆ దానిలో చూసి చెప్తున్నాను, శ్రీవారి సేవలు కాదు అది, కాస్త చూడండి. అదొకటి శుక్రవారం పూట అమ్మవారి అభిషేకం అది కళ్యాణం టైంలో ఒక ఆయన దోవతి కట్టుకుంటున్నారు, మామూలు పంచలాగా కడుతున్నారు, అది గోచి పోచి కట్టట్లేదు, దానికి ఏదన్నా రీజన్ ఉందా? ఇప్పుడు ఆ రిలీజియస్ వ్యవహారాలు మామూలుగా అయితే ఆ రిలీజియస్ స్టాఫ్ అంతా కూడా వాళ్ళు చేసుకుని ఉంటారు, దాంట్లో అడ్మిషన్ సైడ్ నుంచి జోక్యం ఎటువంటిది ఉండదు. అయితే ఇప్పుడు మీరు ఏవైతే చెప్పారో విషయాలు అవి మేము వాళ్ళని సంప్రదించుకోవాలి, ఏ విధంగా చేసుకుంటున్నారు, ఏం చేసుకుంటున్నారు. సాధారణంగా అయితే టీటీడీలో సిస్టమ్ చాలా క్లియర్గా ఉంటుందండి, అడ్మినిస్ట్రేషన్ ఇష్యూస్ మేము చూసుకుంటాం, రిలీజియస్ వ్యవహారాలు క్యాంకర్యాలు చేసేటువంటి వ్యవహారాలంతా కూడా రిలీజియస్ స్టాఫ్ చూసుకుంటారు, అర్చక స్వాములు మిగతా స్టాఫ్ చూసుకుంటారు. కాబట్టి మామూలుగా మనం జోక్యం చేయడం మంచిది కాదని చెప్పేసి మనం ఆ రిలీజియస్ వ్యవహారాలతో దూరంగానే ఉంటాము. ఇప్పుడు మీరు ఇచ్చేటువంటి ఏదైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చారో అది వారి దృష్టికి తీసుకెళ్లి సంప్రదించుకుంటామండి.
సార్, చెన్నై నుండి నందగోపాల్ గారు. నమస్కారం అండి నందగోపాల్ గారు, చెప్పండి. మహాప్రభు నమస్కారం. మహాప్రభు నమస్కారం. మహానుభావులు మహాప్రభు. ఐఎమ్ 79 ఇయర్స్ ఓల్డ్ నందగోపాల్ మహాప్రభు. మహాప్రభు, వి ఆర్ బ్రీతింగ్ ఇస్ నాట్ లైఫ్. బిఫోర్ స్టాప్ అవర్ బ్రీత్, వి మస్ట్ డూ సంథింగ్ గ్రేట్ ఇన్ అవర్ లైఫ్. ఎస్, ఐఎమ్ షూర్ అవర్ ఆనరబుల్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ డూయింగ్ సంథింగ్ గ్రేట్ టు ద డివోటీస్ అండ్ త్రివేంకటమణ్యం. మహాప్రభు, లాస్ట్ వీక్ ద తిరుమల తిరుపతి దేవస్థానం ఇనాగ్రేటర్ ద గ్రాండ్ మ్యాన్ ఆఫ్ కన్యాకుమారి తిరువేంకట స్వామి టెంపుల్, సేమ్ లైక్ దట్ ఎస్టర్డే అమరావతి అనదర్ వన్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ లైట్ లైట్ స్టోన్ డాక్టర్ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ డాక్టర్ సంతోష్ చంద్రబాబు నాయుడు గారు. మహాప్రభు, ఇట్ ఇస్ టైమ్. ఐ హంబ్లీ ఐ రిక్వెస్ట్ ఐ వుడ్ లైక్ టు బ్రింగ్ యువర్ కండోల్స్ దట్ మహాప్రభు, ది షార్ట్ టర్మ్ ఇస్ నాట్ ఆడిక్వేట్ టు ఫుల్ఫిల్ ఆల్ అమెనిటీస్ డివోటీస్ అండ్ అదర్ ఇంపార్టెంట్ ప్రోగ్రెస్ ఇన్ వర్క్ టెంపుల్ పర్సన్. ఐ రిక్వెస్ట్ ది ఆఫ్ ఆఫ్ డైలాగ్ డివో టు ద అవర్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్. ది షార్ట్ పీరియడ్ ఇస్ నాట్ ఆడిక్వేట్ టు ఫుల్ఫిల్ ఆఫ్. ఐ రిక్వెస్ట్ హిమ్ టు ఎక్స్టెండ్ the executive officer service more than 5 years. That is my humble request, sir. The short term is not adequate to fulfill all the work, because the temple work is very progress. It will be more than 5 years. So I request you, until complete the temple work, our honorable executive officer Sir Anil Kumar Singh should be do his work. It is my request, sir. More than nothing is impossible. I once again tell that near brick is not like people stop up, you must do something great in our life. Yes, you are doing something great. I request, I pray God for your long and happy prosperous life, and just you that, sir, and all your artists together. Thank you, sir. More than for your some formula, more than 4 salary as I am coming to Tirumala, so many amenities, so many changes in your program you are doing, sir. థ్యాంక్ యూ మహాప్రభు. ఇన్ఫాక్ట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ టీటీడీ, ఐ థింక్ యూ ఆర్ కాంపిటెంట్ టు అడ్రస్ ఎ ప్రెస్ కాన్ఫరెన్స్ అబౌట్ ఆల్ ది ఇనిషియేటివ్స్ టేకన్ బై టీటీడీ ఇన్ లాస్ట్ 1 ఇయర్ ఆర్ సో. అండ్ యాజ్ యూ ఆర్ అవేర్ దట్ ది పోస్టింగ్స్ ఇన్ తిరుమల తిరుపతి దేవస్థానం విల్ కంటిన్యూ ఫర్ ఎనీ ఆఫీసర్ టిల్ ద టైమ్ గాడ్ డిసైడ్స్. సో లెట్ అస్ సీ వాట్ లార్డ్ డిసైడ్స్. ఎనీవే, హూస్ ఎవర్ ఇస్ ది ఈఓ ఆర్ హూస్ ఎవర్ ఆర్ ది అదర్ ఆఫీసర్స్, anyway all the admission happens as per the God's wishes. So I think all will be well with TTD. Thank you so much for your information. Sir, Yelur nundi Venkateswara Rao gar. Namaskaram andi Venkateswara Rao gar, cheppandi. Amma amma namaskaram andi. Namaskaram andi, cheppandi. Nenu Srivaru prasad gurinchi నమ్మకం మనవి చేస్తాను. చెప్పండి చెప్పండి. మనకి ఇదివరకు దెట్టోలో కాశ్మీర్ కుంకుమ పువ్వు వేసేవారండి. దేంట్లో కాశ్మీర్ కుంకుమ పువ్వు వేసేవారండి? అయ్యా, కాశ్మీర్ శ్రీవారి ప్రసాదంలో కాశ్మీర్ కుంకుమ పువ్వు వేసేవారండి. అది ఇప్పుడు మానేశారండి. కాశ్మీర్ అయ్యా ఏంటంటే సార్, ఇంకోటి ఏంటంటే మన వికలాంగులకి దివ్యాంగులకి అప్పుడప్పుడు బ్రేక్ చేస్తున్నారు, అది వాడు చూడవు సార్. ఎందుకంటే వాడు వికలాంగులు కదా, సిటిజన్స్, వాడు కొంచెం ఇబ్బంది పడతారని నా అభిప్రాయం. చెప్పండి చెప్పండి. ఇంకోటి ఏంటంటే అండి, మన ఇప్పుడు సూచనలు సలహాలు మీరు టీవీలో చూపిస్తున్నారు, అది కూడా దయచేసి పేపర్లో వేస్తే అందరూ 7 కోట్ల తెలుగు వాళ్ళు చదువుతారనే అభిప్రాయం అండి. అది కూడా తప్పుడు దయచేసి తాపసరావు గారు ఉన్నప్పుడు అది ఇచ్చారు, అనిల్ గారు వచ్చినప్పుడు కూడా తపరు వచ్చి చూడాలని మనవి. ఇప్పుడు ఒకటి ఏమో ఈ వెండి వాకిలి దగ్గర ఉన్నటువంటి తోపుదాటల గురించి, లేకపోతే వస్తు పడుతున్నటువంటి ఇబ్బందుల గురించి చెప్తున్నారు. ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే
గత ఒక సంవత్సరం నుంచి ఈ కంప్లైంట్స్ ఇప్పుడు చాలా తగ్గాయి. ఎందుకంటే అక్కడ క్యూ లైన్ మూమెంట్ ఏ విధంగా ఉండాలి, దాని మీద సీనియర్ అధికారులు అందరూ కూడా బాగా అధ్యయనం చేసి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా కంజెషన్ లేకుండా వస్తున్నటువంటి భక్తులు అటువేమో లోపల వెళ్ళేటప్పుడు కానీ బయట వచ్చేటప్పుడు కానీ ఎక్కువ ప్రెషర్కి తోపులాటలకి గురి కాకుండా ఉండాలనే ఉద్దేశం చాలా మార్పులు తీసుకురావడం జరిగింది. చాలా వరకు భక్తులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. బహుశా ఒక్కొక్క సందర్భంలో అంటే మీరు లాస్ట్ టైం ఎప్పుడు వచ్చారో ఈ తిరుమలకి తెలియదు అనుకోండి, బహుశా ఏమైనా ఈ మధ్యలో మీరు వచ్చి ఉన్నా కూడా ఆ రోజు ప్రత్యేకంగా రద్దీ వల్ల ఏమైనా ఒక 4-5 మినిట్స్ ఇబ్బంది ఉంటే ఉండే ఉండొచ్చు. బట్ అదర్వైజ్ అయితే ఉదయం నుండి సాయంత్రం వరకు మనం చూసుకున్నట్లయితే చాలా బ్రహ్మాండంగా క్యూ లైన్ మూమెంట్ ఉంది, కాబట్టి భక్తులు ఎవరు కూడా ఇబ్బంది పడకుండా వెళ్తున్నారు. రెండవది, ఇప్పుడు భక్తులు ఇచ్చేటువంటి సలహాలు సూచనల గురించి చెప్తున్నారు. అంటే లైవే లక్షలాది మంది చూస్తున్నారు, అది కాకుండా పత్రికలు మీడియా వారు అందరూ కూడా ఈ కార్యక్రమం ఇక్కడే ఈ మీటింగ్ హాల్లో కూడా చాలామంది కూర్చుని ఉన్నారు, పక్కనే మీటింగ్ హాల్లో చాలామంది కూర్చుని ఉన్నారు. అదేవిధంగా డయల్ జీరో కార్యక్రమం అయ్యాక ఇచ్చినటువంటి సలహాలు సూచనల మీద కూడా నేను మీడియా వారిని అడ్రస్ చేస్తూ ఉంటాను. ముఖ్యంగా ఇచ్చినటువంటి సలహాలు సూచనలు దాని మీద కూడా ఏం యాక్షన్ తీసుకుంటామని చెప్పి వారికి కూడా వివరిస్తూ ఉంటాం. చాలామంది సలహాలు సూచనలు ఇచ్చేటప్పుడు ఏంటంటే కొన్ని వ్యక్తిగతంగా ఏదైతే ఇబ్బంది పడి ఉంటారు, లేకపోతే ఈ ఏదైతే ఆన్లైన్ లాటరీ డిప్ విధానం ఉంది దాని మీద ఎక్కువ మంది సలహా సూచనలు ఇస్తూ ఉంటే అవి అందరికీ తెలిసినటువంటి సలహా సూచనలే. కొన్ని ఇప్పుడు ఇందాక మీరు చెప్పారు ఏదైతే ఇప్పుడు సాఫ్రన్ మీద చెప్పారు అంతకుముందు ప్రసాదాలు కలిపేవారు ఇప్పుడు కలపట్లేదు అనేది, ఇటువంటివి ఏమే కొన్ని కొత్త ఇష్యూస్ అందరూ భక్తులకు ఉపయోగపడే కొన్ని ఇష్యూస్ ప్రతి డైలీ కార్యక్రమంలో మన దృష్టికి వస్తాయి. దాని మీద ఆన్ ద స్పాట్ మనం కొన్నింటికి సమాధానం చెప్పుకోవచ్చు, కొన్నింటికి చెప్పలేకపోవచ్చు. అవన్నీ మళ్ళీ వెరిఫై చేసుకొని ఏ విధంగా చేస్తే బాగుంటుంది, ప్రతి దాని మీద ఒక్కొక్క ఇచ్చినటువంటి సలహాలు సూచనల మీద కూడా యాక్షన్ ఉంటుంది. ప్రత్యేకంగా ఇప్పుడు డైలీ కార్యక్రమం చాలామందికి ఫోన్ కనెక్షన్ దొరకకపోవచ్చు, ఎంతోమంది భక్తులు ఈమెయిల్స్ ద్వారా అదేవిధంగా హెల్ప్ లైన్కి ఫోన్ చేసి కూడా వారి సలహాలు సూచనలు ఇస్తూ ఉంటారు. రోజువారీగా కనీసం ఒక 10-15 మంది మంచి లెటర్స్ ఈమెయిల్ ద్వారా పంపిస్తున్నారు, దాంట్లో బాగా విస్తారంగా వారు జరిగినటువంటి ఎక్స్పీరియన్స్ మీద రాస్తూ ఉంటారు. అదేవిధంగా హెల్ప్ లైన్కి రోజువారీగా వస్తున్నటువంటి 3000 కాల్స్లో కనీసం ఒక 100-200 కాల్స్లో ఎటువంటి ఉపయోగపడే సలహా సూచనలు ఉంటాయి. అంతేకాకుండా ఇప్పుడు శ్రీవారి సేవకులు ఎవరైతే ఇక్కడ సేవలు చేసి వెళ్తారు వారు కూడా ఒక వారము లేకపోతే 3 రోజులు బాగా స్టడీ చేసి ఉంటారు, కాబట్టి వారు కూడా చాలా సలహా సూచనలు ఇస్తారు. అవన్నీ కూడా మనం పరిగణలోకి తీసుకొని తీసుకోవాల్సిన చర్యలన్నీ కూడా తీసుకుంటున్నాము. గోదావరి నుండి పుణ్యవతి గారు. నమస్కారం అమ్మా. పుణ్యవతి గారు అమ్మా, చెప్పండి అమ్మా. చెప్పండి అమ్మా. నమస్తే. నమస్తే సార్. మీరు అసలు నేను ఎప్పుడు మాట్లాడలేదు, ఇదే ఫస్ట్ టైం సార్. నమో వెంకటేశ. చెప్పండి. నేను వెంకటేశ్ అయితే ఇవాళ ఉదయమే 7:30కి మేము ఇంటికి వచ్చామండి, స్వామి దర్శనానికి వచ్చాము నిన్న మొన్నాను. అవునమ్మా. మేము 29 రాత్రి 6-12 లోపల మేము స్లాట్ బుక్ చేస్తున్నాం సార్. మన జనవరి మొన్న 29th మేము కాంచీపురంలో బయలుదేరి మన తిరుమల వచ్చేసరికి జస్ట్ 11:45 అయిందండి. మేము సిఆర్ఓ ఆఫీస్ మేము ఆల్రెడీ చాలా మెనీ మోర్ టైమ్స్ వచ్చాము తిరుమల. సిఆర్ఓ ఆఫీస్ కి గబగబా లగేజ్ తీసుకుని 2 రూములు బుక్ చేసుకున్నాము. సిఆర్ఓ ఆఫీస్ కి వచ్చేసరికి 12:04 అయిందండి ఎగ్జాక్ట్ గా. రూమ్ ఎంత రిక్వెస్ట్ చేసినా సార్ కుదరదంటే కుదరదు సార్. పిల్లలతో ఉన్నాము, 2 రూములు సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, ఒక 4 మినిట్స్ సార్ అంటే కుదరదంటే కుదరదని పంపించేశారు సార్ మమ్మల్ని. మేము మొత్తం 10 మంది వచ్చాము, మాకు రూమ్ కుదరదంటే కుదరదని పంపించేశారు. సరే మనదే తప్పులే, 4 మినిట్స్ లేట్ అయింది, సిస్టమ్ అంటే ఒప్పుకోదని చెప్తున్నారు కదా, సిస్టమ్ ఎక్కడైనా సిస్టమే కదా అని మేము అడ్జస్ట్ అయ్యి ఏదో బయట ఎక్కడో పడుకుని తెల్లారి దర్శనం చేసుకుని మాది కళ్యాణోత్సవం టికెట్ బుక్ చేసుకున్నాము, చూసుకుని కిందకు వచ్చేసాము. కానీ అన్ఎక్స్పెక్టెడ్ గా ఏమైందంటే కింద కూడా మేము టైమింగ్ కరెక్ట్ గా చూసుకోపోవడం వల్ల చిన్న పొరపాటు జరిగి అది కొంచెం టైం దాటింది. టైం దాటి కింద సార్ అన్నారు, అమ్మా మీరు రావాల్సిన టైం కన్నా గ్రేస్ దాటింది, మీరు ఇంకో 200 శ్రీనివాసంలో 200 రూమ్ బుక్ చేస్తున్నాము, మీరు ఇంకొక 200 పే చేస్తే మేము రూమ్ అలాట్ చేస్తాము. అసలు అయితే మాకు 1 అవర్ దాకా గ్రేస్ పీరియడ్ ఉంటుంది అంటే మేము అలా బుక్ చేసాము, ఇచ్చేసాము అమౌంట్, మాకు రూమ్ ఇచ్చేసారు, మేము హ్యాపీగా ఉన్నాము, వచ్చేసాము. 4 మినిట్స్ లేట్కి ఫోన్ ఆ రూమ్ రెంట్ ఎక్స్ట్రా పేమెంట్ కట్టించుకుని మాకు అలా రూమ్ ఇచ్చి ఉంటే ఆ రోజు రాత్రి మేము చాలా ఇబ్బంది పడ్డాం చిన్నపిల్లలతో అంత చలిలో.
చిన్న ఎంత రిక్వెస్ట్ చేసినా సరే రూమ్ ఇవ్వలేదు. జస్ట్ 4 మినిట్స్ సార్, ఇంకా కింద అయితే 1 అవర్ లేట్ అయింది. జస్ట్ 4 మినిట్స్ కి పంపించేశారు సార్. అంటే ఇప్పుడు నేను మా లాంటి వాళ్ళకి పర్వాలేదు సార్, మేము ఎంప్లాయీస్ ఏదో ఇబ్బంది పడ్డాము, ఏదో మేనేజ్ చేసుకున్నాము వచ్చేసాము. నిజంగా తెలియని వాళ్ళు అయితే ఇంకా ఎంత మంది ఇబ్బంది పడుతున్నారో కొంచెం జస్ట్ మీకు మీ దృష్టికి తీసుకొస్తే ఇలాంటి కొంచెం రెక్టిఫై చేస్తారనే కానీ స్వామి దగ్గర కంప్లైంట్ చేయాలని కాదు స్వామివారి సన్నిధానంలో. జస్ట్ మీరు పెద్దలైన వాళ్ళు మీరందరూ నిర్ణయం చేసి జస్ట్ చిన్న చిన్న పొరపాటు చేయకుండా మిగిలిన వాళ్ళు ఇబ్బంది పడకుండా చూస్తారని సార్. ఏంటమ్మా మీరు ఇబ్బంది పడే మాట వాస్తవం, కాకపోతే ఇప్పుడు ఒకటి మనం కూడా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఆ టైంకి రాకపోతే ఆ రూమ్ అలాట్మెంట్ ఆటోమేటిక్గా మనం క్యాన్సిల్ చేయకపోతే వేరే భక్తులు ఎంతోమంది రూమ్ల కోసం ఇక్కడ తిరుమలలో వెయిటింగ్లో ఉంటారు. అంటే మనకి ఎవరు ఎంతసేపు లేట్ వస్తారు, వస్తారా రారా తెలియదు బుకింగ్ అయ్యాక. కాబట్టి మనం ఒక సిస్టమ్ పెట్టుకొని ముందుకు వెళ్తేనే ఇక్కడ ఎంతోమంది అదే చలికాలంలో వందలాది మంది వేలాది మంది భక్తులు రూముల కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. కాబట్టి అందరికీ న్యాయం జరగాలంటే అందరూ ఒక సిస్టమ్ ప్రకారం వెళ్తేనే మిగతా వాళ్ళు కూడా న్యాయం జరుగుతుంది. ఇప్పుడు సపోజింగ్ ఇప్పుడు మనం ఆ రూమ్ క్యాన్సిల్ చేసి వేరే వాళ్ళకి ఇవ్వకపోతే ఇప్పుడు ఇవాళ మీరు ఇబ్బంది పడ్డారు వాస్తవం, అంటే అక్కడ చాలామంది అదే రూమ్ కోసం బయట ఇబ్బంది పడి ఉంటారు చలికాలంలో. ఆ రూమ్ మీకు లేకపోతే ఇప్పుడు మీకు క్యాన్సిల్ అయింది అనుకోండి, క్యాన్సిల్ అయితే అది ఖాళీగా అయితే పెట్టి ఉండరు కదమ్మా, అది వేరే వాళ్ళకైనా ఇచ్చి ఉంటారు ఆటోమేటిక్గా టైం బట్టి. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి రూమ్స్ తక్కువ ఉన్నాయి మన దగ్గర. మనకి మొత్తం తిరుమలలో ఒక 7 వేల రూమ్స్ ఉంటే దాంట్లో పర్మనెంట్ అలాట్మెంట్స్ ఇవన్నీ పోను, 6 వేల రూమ్స్ భక్తులు అందుబాటులో ఉంటాయి. దాంట్లో చాలామంది భక్తులు 2 రోజులకి కూడా ఒక్కొక్క రూమ్లు కంటిన్యూ అవుతూ ఉంటారు. కాబట్టి రోజువారీగా 3 వేల 2 వందల రూమ్స్ మాత్రం కొత్త అలాట్మెంట్ కోసం భక్తులు అందుబాటులో ఉంటాయి. వస్తున్నటువంటి 50 వేల మంది 60 వేల మంది 80 వేల మంది ఎంతమంది వస్తారు కాబట్టి ఆ రూమ్స్ ఎట్టి పరిస్థితులు సరిపోవు. దానివల్ల ఇప్పుడు ఏంటంటే పర్మనెంట్ దానికి సొల్యూషన్ ఉండాలంటే ఇప్పుడు మీలాంటి వాళ్ళు ఎవరైతే టికెట్స్ బుక్ చేసి ఉన్నారు, స్లాట్స్ బుక్ చేసి ఉన్నారు, అటువంటి వాళ్ళకి మనం తిరుపతిలోనే అలిపిరి దగ్గర ఎక్కువ అకామిడేషన్ క్రియేట్ చేసుకున్నట్లయితే, అక్కడే అందరూ రూమ్ తీసుకున్నట్లయితే ఇంకా సరైన సమయానికి పైకి వీళ్ళు దర్శనం చేసుకుని కిందకి వచ్చేలాగా ఉంటే అందరికీ సరిపోతుంది. ఆ ఉద్దేశంతోనే టీటీడీ బోర్డు ఈ మధ్యలోనే ఒక 4-5 వందల రూమ్స్ అలిపిరి దగ్గర కట్టాలని చెప్పి శాంక్షన్ ఇచ్చారు. అంటే మొత్తం కలిపి మేము అక్కడ 2 వేల రూమ్స్ ప్లాన్ చేస్తున్నాము. ఒక 2-3 సంవత్సరాల్లో ఈ 2 వేల రూమ్స్ అక్కడ నిర్మాణం చేసుకున్నట్లయితే ఇంకా వస్తున్నటువంటి భక్తులు అందరికీ కూడా ఇబ్బంది లేకుండా రూమ్స్ అన్నీ సరిపోతాయి. విజయవాడ నుంచి పార్వతి గారు సార్. నమస్కారం, చెప్పండి. నమస్తే సార్. నమస్కారం అమ్మా, చెప్పండి అమ్మా, మాట్లాడండి అమ్మా. హలో సార్, వినపడుతుందమ్మా, చెప్పండి. నమస్తే సార్, విజయవాడ నుంచి పార్వతినండి. నమస్కారం, చెప్పండి సార్. మేము శ్రీవారి సేవకు వస్తుంటాం సార్. అవునమ్మా. అది మాకు అక్కడ కొంచెం ఇబ్బందిగా ఉంటుంది సార్. చెప్పండి అమ్మా, ఏమి ఇబ్బంది ఉంటాయి అంటే? ఒక కొన్ని సేవలు అంటే కొంచెం సీప్ గా చూస్తున్నారు సార్ కొంచెం మమ్మల్ని. ఎవరు? మేము అక్కడ డ్యూటీలు చేసే వాళ్ళు కానీ ఎవరైనా సార్. అంటే ఇంకా ఇబ్బంది చెప్పబోతున్నారా? ఇది ఒకటేనా చెప్పేది? అదిను సార్, మాకు అంటే మేము మామూలుగా ఖాళీ ఉన్నప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఇలా సేవోళ్ళు అని సీప్ గా మాట్లాడడం. ఏంటంటే ఇప్పుడు ఎవరో కూడా ఏదో మాట్లాడారు కాబట్టి మనం మనస్తాపం చెంది లేకపోతే బాధపడాల్సి ఉంటే అవసరం లేదు. నిన్ననే ఇప్పుడు మీరు చూశారు ఈ భూకర్షణ కార్యక్రమంలో గవర్నర్లు ముఖ్యమంత్రి వారిలో కూడా శ్రీవారి సేవకులు ఎంత బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు దాని మీద చాలాసేపు మాట్లాడడం జరిగింది. దాదాపు 5 లక్షల పైన శ్రీవారి సేవకులు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నారు. వాళ్ళు వచ్చి వారానికి లేకపోతే ఒక 3 రోజులు 2 రోజులు ఇట్లాగా సేవలు అందిస్తున్నారు. అన్ని రంగాల్లో సేవలు అందిస్తున్నారు, అన్ని డిపార్ట్మెంట్స్లు పనిచేసుకుంటున్నారు కాబట్టి చాలా బాగా పనిచేస్తున్నారు. అసలు మీరు చూస్తే మనం 2000 సంవత్సరంలో ఆ రోజు మొదలుపెట్టేటప్పుడు 100 మంది శ్రీవారి సేవకులతో ప్రారంభిస్తే ఇవాళ లక్షలాది మంది శ్రీవారి సేవకులు ఉన్నారు. రోజువారీగా మామూలు దినాలు అయితే ఒక 1500 మంది 1600 మంది, అదే రష్ డేస్ అయితే ఒక 3000 మంది, కొన్ని కొన్ని సందర్భాలు అయితే 4000 మంది వరకు కూడా శ్రీవారి సేవకులు పనిచేస్తున్నారు. కాబట్టి బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు అందరికీ తెలిసిన విషయమే. ఎవరు ఒకరు మరి వాళ్ళు మాట్లాడేవాళ్ళు కూడా ఎందుకు మాట్లాడో తెలియదు. ఒకవేళ మాట్లాడి ఉన్నా కూడా మనం బాధపడాల్సిన పని లేదు.
మేము ఇంకా చిత్తశుద్ధితో భక్తిభావంతో మనం సేవలు చేస్తూ ఉండాలి. ఇంకా ఆ శ్రీవారి సేవకుల కోసం కూడా దానికోసమే, అంటే ఇంత బ్రహ్మాండంగా పని చేస్తున్నారు అనే ఉద్దేశంతో మనం నూతనంగా ఈ భవనాలు కూడా నిర్మాణం పూర్తి చేశాం. ఫర్నిషింగ్ అంతా కూడా అయ్యింది. దాదాపు 98 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ శ్రీవారి సేవాసాధన మనం నిర్మించాం. త్వరలో అవంతా కూడా ఇనాగరేట్ చేసి ఇంకా అక్కడ నుంచి శ్రీవారి సేవకులు అందరూ కూడా ఆ భవనంలోనే ఉంటారు. ఆ 2,500 మంది ఆ భవనంలోనే ఉండొచ్చు. వారికి కావాల్సినటువంటి అరేంజ్మెంట్స్ అన్నీ అక్కడ అన్నప్రసాదాలు కానీ, మిగతా అంటే ఇంటర్నెట్ యాక్సెస్ కానీ, ధర్మ ప్రచారం పరిషత్ ద్వారా లిటరేచర్ కానీ, ధార్మిక లిటరేచర్ కానీ, ఇవన్నీ కూడా అంటే ఒకే వెన్యూలో ఉంటాయి. కాబట్టి సరైన సమయంలో డ్యూటీ చేసుకోవడము, మిగతా సమయంలో ధార్మిక వ్యవహారాల మీద కాన్సన్ట్రేట్ చేసుకోవడం, ఇవన్నీ కూడా చేసుకునే అవకాశం ఉంటుంది. ఇంత బాగా పని చేస్తున్నారు అనే ఉద్దేశంతోనే టీటీడీ బోర్డు ఇంత పెద్ద ఎత్తున డబ్బులు ఖర్చు పెట్టి వాళ్ళ కోసం ఫెసిలిటీలు అంతా కూడా క్రియేట్ చేసుకుంటున్నాం. సార్, గాయత్రి గారు బెంగళూరు నుంచి. నమస్కారమ్మా గాయత్రి గారు, చెప్పండి అమ్మా. ఓం నమో వెంకటేశ్వర. ఓం నమో వెంకటేశ్వర, చెప్పండి అమ్మా. సార్, నా పేరు గాయత్రి అండి, బెంగళూరు నుంచి కాల్ చేస్తున్నాను. అవునమ్మా. సార్, మేము లాస్ట్ మంత్ తిరుమల వచ్చామండి. మీరు అది పెట్టారు కదా, అంటే వితిన్ 1 ఇయర్ లోపు పిల్లలకి ఫ్రీ ఇచ్చినామని. అవునమ్మా, చెప్పండి. అది అంటే పేరెంట్స్ ని మాత్రమే పిల్లల జతలో పంపిస్తాము అన్నారు కదా. అవునమ్మా. అది ఇప్పుడు నా హస్బెండ్ వేరే ఊర్లో ఉండి రాలేదండి. నేను నేను మా పేరెంట్స్ వచ్చాము. అంటే నేను ఒక్కదాన్నే పిల్లల్ని ఎత్తుకొని వెళ్ళలేను, మా అమ్మని నా జతలో పంపించండి అని అడిగాను. కానీ అక్కడేమో లేదు రూల్స్, మేము పంపించడం అట్లా కుదరదు అన్నారు. అంటే నాకు అనిపించింది ఏంటంటే పిల్లల్ని అంత దూరం క్యూలో ఒక్కదాన్ని తీసుకెళ్లాలంటే కష్టం కదండి. అందుకే నేను అనుకున్నా అంటే మీ పేరెంట్స్ బదులు పిల్లల జతలో ఇద్దరు వెళ్ళచ్చు అని ఉంటే బాగుంటుందేమో అని. నేను చాలా ఇబ్బంది పడ్డానండి క్యూలో పిల్లల్ని తీసుకెళ్లేటప్పుడు. అంటే వాడు ఏడుస్తున్నాడో, వాడికి అందరినీ జనాలు చూసేసరికి బాగా భయం వేసింది. మేనేజ్ చేయడం చాలా కష్టమైంది. ప్లస్ వాడిని ఒక చేతిలోనే తీసుకెళ్లాలంటే చాలా కష్టపడ్డాను. ఏంటంటే ఇప్పుడు మనం పథకాలు ప్రవేశపెట్టేటప్పుడు ఏ విధంగా అయితే దుర్వినియోగం కాకుండా ఉంటాయి, భక్తులందరికీ ఉపయోగపడుతుంది, ఆ విధంగా మనం ఎక్స్పీరియన్స్ని బట్టి కొన్ని మార్పులు చేస్తూ ఉంటాము, ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటాం. ఉదాహరణంగా ఇప్పుడు మనం అంతకుముందు ఓన్లీ 1 ఇయర్ లోపల ఉన్నటువంటి పిల్లల కోసము ఈ ఫెసిలిటీ ఉండేది. అయితే ఇట్లాగైనా చాలామంది రిక్వెస్ట్ చేస్తే ఇప్పుడు మనం నెలకి 2 రోజులు 5 సంవత్సరం లోపల ఉన్నటువంటి పిల్లలు వాళ్ళ తల్లిదండ్రుల కోసం కూడా ఫెసిలిటీ ఇచ్చాం. ఉదాహరణంగా ఈ నెల మనం 6వ తేదీ, అదేవిధంగా 20వ తేదీ ఈ 2 రోజులు కూడా 5 సంవత్సరం లోపల ఉన్నటువంటి పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు ఈ మార్గంలో పోవచ్చు. అంటే జరుగుతుంది ఇప్పుడు ఏంటి, అసలు మనం కేటగిరీ బై కేటగిరీ ఫెసిలిటీస్ పెంచుకుంటూ పోతున్నాం. కానీ ఒక్కొక్క సందర్భంలో మనం మరీ గైడ్ లైన్స్ రిలాక్స్ చేసుకుంటా పోతే దుర్వినియోగం జరిగేటువంటి కూడా అవకాశాలు ఉంటాయి, కంప్లైంట్స్ కూడా ఎక్కువ వస్తూ ఉంటాయి. అయితే ఇప్పుడు మనం ఏం చేస్తాం, రోజువారీ గైడ్ లైన్స్ మార్చుకోకుండా ఇప్పుడు ఇటువంటి పథకాల మీద వచ్చేటువంటి సలహాలు సూచనలు ఇప్పుడు మీరు చెప్పారు కొన్ని, అవన్నీ మేము నోట్ చేసుకుంటాం. ఇప్పుడు ఒక 4-5 నెలలకి ఒకసారి ఈ పథకాలన్నీ సమీక్షిస్తూ ఉంటాం. సమీక్షించేటప్పుడు గత ఒక 4-5 నెలల్లో వచ్చినటువంటి సలహాలు సూచనలు ఆ పథకం మీద ఏ విధంగా ఉన్నాయో ఆ స్కీమ్ అంతా కూడా డీటెయిల్గా స్టడీ చేసుకుని అప్పుడు ఏ విధంగా చేస్తే బాగుంటుంది, ఏమైనా మోడిఫికేషన్ చేస్తే బాగుంటుందా, ఇవన్నీ ఇప్పుడు భక్తులు చాలామంది అభిప్రాయాలు చెప్పుకుంటారు. ఇప్పుడు మీరు చెప్పారు అవి మేము నోట్ చేసుకుంటాం. అవన్నీ సరైన సమయంలో ఆలోచించుకొని దాని మీద డెఫినెట్గా ఒక నిర్ణయం తీసుకొని జరుగుతుందాము. సార్, బెంగళూరు నుంచి సావిత్రి గారు. నమస్కారమ్మా సావిత్రి గారు, చెప్పండి. నమస్కారం సార్. నమస్కారం. నమో వెంకటేశ్వరయ్య. నమస్కారం స్వామి. చెప్పండి. మేము ఓపెన్ హార్ట్ సర్జరీ అయిందయ్యి, ప్లస్ షుగర్ ఉంది. దాని దర్శనం వచ్చేప్పుడు చాలా ఇబ్బంది పడతాము. దానికి ఏమో స్పెషల్ ఇదిగా మేమేమో హాస్పిటల్ సర్టిఫికేట్ చేపించే కొంత బిడ్డ దర్శనం చేసే అయిపోయిందా బిన్నే కంటే త్వరగా దర్శనం చేయించడానికి సపరేట్ ఇప్పుడు తిరుమలలో వస్తున్న రష్కి భక్తులకి ఇబ్బందులు ఉన్నాయని, ప్రతి ఇబ్బంది ఉండే భక్తులకి సపరేట్గా ఏర్పాటు చేయడానికి వీలు పడలేని పరిస్థితికి చేరుకున్నాము.
ఇప్పటికే అమల్లో ఉన్నటువంటి వాటిని కొనసాగించడంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ కూడా వాటిని కొనసాగిస్తున్నాం. ఆ విధంగా నడవలేనటువంటి వారికి, అదేవిధంగా 65 సంవత్సరాలు దాటినటువంటి వారికి, మనకు ఆస్టియో అంటే ఎముకలకు సంబంధించినటువంటి జబ్బు, అది కూడా నడవలేని దానికి సంబంధించిన కిందికే వస్తుంది. వాళ్ళకి మాత్రమే మనము ఉదయం పూట 700 మందికి, మధ్యాహ్నం పూట 700 మందికి మనము టోకన్లు ఇచ్చి, వాళ్ళల్లో అవసరమైన వాళ్ళకి అటెండెంట్ని కూడా తెచ్చుకున్నా లేకపోతే మనం ఇచ్చైనా సరే దర్శనం చేయిస్తున్నాము. మనము బ్లడ్ ప్రెషర్, హై బ్లడ్ ప్రెషర్కి, హైలీ డయాబెటిక్కి, ఇతర మనకు గుండె ఆపరేషన్ అయిందని చెప్పేసి వీటన్నిటికీ మనం చెక్ చేసుకుంటూ వాటన్నిటికీ కేటగిరీలో అంత తీసుకురాలేము. అవకాశం ఉన్నప్పుడు తప్పకుండా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు రోజు పంపిస్తున్నటువంటి 1400లో ఒక 100 మందికి ఇటువంటి ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా ఇతరుల ఒత్తిడి లేకపోతే వాళ్ళు అక్కడ అలో చేస్తూ ఉంటారు. అంతేగాని మనము కేటగిరీగా డయాబెటిక్, హై డయాబెటిక్ ఉన్నటువంటి వారికి కానీ, హై బ్లడ్ ప్రెషర్ ఉన్నటువంటి వారికి అంతా కూడా ఈ విధంగా ప్రత్యేకమైన దర్శనాలు కల్పించడానికి సాధ్యపడని పరిస్థితి అమ్మా. సార్, నర్సాపురం నుంచి నాగేశ్వరరావు గారు. నమస్కారం అండి నాగేశ్వరరావు గారు. నమస్తే సార్. నమస్కారం. నేను నర్సాపురం నుంచి మాట్లాడుతానండి. చెప్పండి. అదే ఒక అంటే మ్యారేజ్ కళ్యాణ మండపం గురించి మేము ఒక 30 మార్చి బుక్ చేసుకున్నాం. అది కొన్ని కారణాల వల్ల దాన్ని ముహూర్తం మళ్ళీ మార్చుకోవాల్సి వచ్చిందండి. 27 కళ్యాణ మండపానికి మరి అది క్యాన్సిలేషన్ ఉంటుందా ఉండదా అనేది తెలుసుకోవడం కోసం అండి. మేనేజర్ గారు ఏమో కుదరదు అలా అని చెప్పేసి అంటున్నారండి. మా తిరుపతి జేయు పోలాభాస్కర్ గారిని స్పందించాల్సిందిగా కోరుతున్నాం. నమస్కారం అండి. కళ్యాణ మండపం క్యాన్సిలేషన్ చేసుకోవచ్చు, కానీ మళ్ళీ మీ డేటు వేరేది ఏదైతే ఉందో ఆ తేదీకి అది ఖాళీగా ఉంటేనే మళ్ళీ మీరు బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అండి. అది ఖాళీగా ఉందండి. అంటే మరి ఇప్పుడు కట్టిన అమౌంట్ ఏంటంటే డీడీ ఇచ్చాం మేము. మీరు ఏ డేట్కి అయితే బుక్ చేసుకున్నారో ఆ డేట్ వరకు క్యాన్సిల్ చేసుకుంటే అమౌంట్ రీఫండ్ ఇస్తాం. అది ఎవరని చెప్తున్నారండి అక్కడ టీటీడీ మేనేజర్ గారు? దానికి ఒక టైం లిమిట్ ఉంది. ఆ టైం లిమిట్ లోపలనే మీరు ఇట్లా మార్చుకుంటే వీలవుతుంది. టైం ఎంత అండి? 30 నేను బుక్ చేస్తానండి. నేను 10 రోజులు అయింది ఆయనకి ఇన్ఫార్మ్ చేశాను. అది ఒకసారి ఆ టైం లిమిట్స్ ఎంత కంప్యూటర్లో మేము ఫిక్స్ చేసాం ఏంటి అనేది మళ్ళీ మీ నంబర్ ఉంది కదా, దాని ద్వారా మీతో మాట్లాడి మీకు ఇంకా ఫుల్ క్లారిటీ ఇస్తాం. సార్, మచిలీపట్నం నుంచి యతీంద్ర గారు. నమస్కారం అండి యతీంద్ర గారు, చెప్పండి. సార్ నమస్తే. సార్ నమస్కారం అండి. మచిలీపట్నం నుంచి మాట్లాడుతున్నామండి. చెప్పండి సార్. యాక్చువల్ గా నాకు జనవరి 30 లక్కీ టిప్ ద్వారా సూపర్ బస్ సేవ సెలెక్ట్ అయింది సార్. అది నేను పేమెంట్ చేయటం అంటే నా మెసేజ్ రాలేదు, ప్లస్ మెయిల్ కూడా రాలేదు. నేను పేమెంట్ చేయలేదు ఆ టైంలో. నేను తర్వాత చెక్ చేసుకున్నాను, అదేంటంటే టైం అయిపోయింది. ఇప్పుడు అటువంటిది వేరే వాళ్ళకి జరగకుండా ఏదైనా మీరు ఏమన్నా సజెషన్ ఇస్తారా అని నేను అడుగుతున్నాను. అంటే ఇప్పుడు ఒకటి అట్లీస్ట్ మేము నేను చూసుకున్న తర్వాత నేను కాల్ చేశాను సార్. నేను హెల్ప్ డెస్క్ కాల్ చేశాను, అన్నిటికీ కాల్ చేశాను. నో ప్రాబ్లం. మేము చేయలేము అన్నారు. మాకు ఎప్పుడో ఒకసారి మాకు సెలెక్ట్ అవుతుంది. ఇట్లాంటిది కొంచెం మీరు ఏమైనా రిక్వెస్ట్ చేసి ఏమన్నా మాకు ఏమన్నా సజెషన్ మాకు ఏమన్నా. అంటే ఇప్పుడు మీరు చెప్తున్నారు మెసేజ్ ఈమెయిల్ అందలేదు అనేది, అది ఇప్పుడు మేము వెరిఫై చేసుకోవాల్సిన అవసరం ఉంది. నిజంగానే ఇఫ్ దర్ ఇస్ అ ప్రాబ్లము, ఇప్పుడు మెసేజెస్ తర్వాత ఈమెయిల్ సర్వీస్లో ప్రాబ్లం అయ్యి మీకు మెసేజ్ సరైన టైంకి రాలేదు, దాంట్లో మీ తప్పు ఏమి లేదు, అప్పుడు మేము అది ఇష్యూ సెటిల్ చేసుకోవాల్సిందే. సపోజింగ్ మీకు ఈమెయిల్ ఇవన్నీ వచ్చి ఉండి మీరు చేయలేకపోతే ఇంకా దానికి మనం చేయలేము. ఎందుకంటే ఇప్పుడు మనం ఏం చేస్తామంటే మామూలుగా ఫస్ట్ అలాట్మెంట్ చేశాక ఎవరైతే సరైన టైంలో పేమెంట్ చేయరు అటువంటివి క్యాన్సిల్ అవుతాయి కాబట్టి మళ్ళీ ఆఫ్టర్ 3 డేస్ ఇంకొక రౌండ్ అలాట్మెంట్ చేసుకుంటాం చాలామంది పిల్గ్రిమ్స్కి. ఎందుకంటే ఇప్పుడు మనం ఫస్ట్ రౌండ్లో దాదాపు ఒక 10,000 టికెట్లు అంటే 5,000 మందికి సెలెక్షన్ ఇవన్నీ చేసి పంపిస్తే ఈమెయిల్స్ మెసేజెస్ కేటాయించినటువంటి 3 రోజుల్లో ఒక 500 మంది పేమెంట్ చేయరు. అంటే ఆ 500 మంది అంటే దాదాపు 1,000 మందికి దర్శనం చేసేటువంటి అవకాశం ఇంకా ఉంటుంది కాబట్టి సెకండ్ రౌండ్ అలాట్మెంట్ చేసి వాళ్ళకి మనం పంపడం జరుగుతుంది. పంపించాక దాంట్లో చాలామంది మళ్ళీ ఆ సెకండ్ రౌండ్లో అలాట్మెంట్ వచ్చేవాళ్ళు పేమెంట్ చేసి టికెట్స్ తీసుకుంటారు. కాబట్టి ఇప్పుడు మనం 2 స్టెప్స్ వెరిఫై చేసుకోవాలి. ఒకటి, మీకు ఫస్ట్ ఈమెయిల్ మెసేజెస్ వెళ్ళా లేదా. రెండోది, ఇంకా మరి ఆ స్లాట్ ఖాళీగా ఇంకా అవకాశం ఉందా లేదా వెరిఫై చేసుకొని డెఫినెట్గా అవకాశం ఉంటే మిమ్మల్ని కన్సిడర్ చేసుకుంటామండి.
సార్ విశాఖపట్నం నుంచి షర్మిల గారు. నమస్కారం అమ్మా షర్మిల గారు, చెప్పండి అమ్మా. నమస్తే సార్. నమస్కారం. నిన్నను అంటే మా హస్బెండ్ మా వారిని బాబు వచ్చారు దర్శనాలకి. అవునమ్మా. అన్ఎక్స్పెక్టెడ్ గా సడన్ గా క్యాంపు అంటే అనుకోలేదు తిరుపతి వస్తారని 4 డేస్ హాలిడేస్ వచ్చిందని వచ్చారు. అవునమ్మా. దర్శనాలు అవి చాలా బాగా జరిగాయని చెప్పారు మాకు. చాలా సంతోషం అమ్మా. ది నెక్స్ట్ ఏంటంటే సార్ అంటే సడన్ గా అంటే ఒక్కోసారి లీవ్స్ వచ్చేటప్పుడు అక్కడ దర్శనం టికెట్స్ మాకు ఆన్లైన్ లో అయితే బుక్ అన్ని బుక్ అయిపోయావు ఆల్రెడీ. అంటే ఎర్లీ మార్నింగ్ అక్కడ 8 o'clock నుంచి ఇస్తున్నారంట కదా, అంటే ఫ్రీ దర్శనం కూడా దొరికాయి కానీ మేము ఆ దర్శనంకి అందలేకపోయాం, 12 o'clock రమ్మన్నారని చెప్పారు. అంటే 300 tickets ఇచ్చారు కదా సార్, ఇచ్చేటప్పుడు అక్కడ మట ఫ్లోటింగ్ ఎక్కువగా ఉంది, జస్ట్ వీళ్ళకంటే 2 tickets కాబట్టి బాబుకును మా వారికి దొరికాయి సార్. అంటే అక్కడ ఏంటంటే మాకు తిరుపతిలో రిలేటివ్స్ ఉన్నారు, అంటే మేము ముందుగా ఆన్లైన్ లో బుక్ అయిపోయే టికెట్స్, మళ్ళీ మాకు టికెట్స్ కావాలంటే ఏం చేయాలంటే మామూలుగా మాకు తెలిసినంత మంది అంటే టికెట్స్ కూడా బ్లాక్ లో అమ్ముతున్నారు, 300 tickets 1000 rupees కి ఇస్తున్నారు అనేసి అన్నారు. అంటే అది మామూలుగా అంటే ఇలా సడన్ గా బయలుదేరిన వాళ్ళకి గట్రా మాకంటే మాకేంటి దర్శనం వేగంగా అయిపోవాలి కదా అని మా లాంటి వాళ్ళు ఒకవేళ తీసుకున్నే అంటే అది మొట్టగా అది నిర్మూలించాలి అనేసి. ఇప్పుడు అంతమందికి కావాలి కదా సార్ ఆ టికెట్స్. అలాగే ఫ్రాడ్ జరగకుండా మీరు కొద్దిగా చూడాలి అనేసి నేను చేశాను సార్. ఏంటమ్మా ఇప్పుడు మీరు విన్నారు బ్లాక్ లో 1000 rupees ఇస్తున్నారు, మీరే మరి ఏమైనా కొనగలిగారా? అటువంటివి కొనగలిగారా అంటే మేము తీసుకోలేదు, ఎందుకంటే సరే మేము వెళ్ళి చూద్దాము అనేసి మా వారు వాళ్ళు లైన్ లో ఉంటే దొరికితే దొరికాయి, లేకపోతే మరుసటి రోజు అవుతుంది అనేసి అని అన్నారు. సరే ఇప్పుడు ఏంటమ్మా చాలా మంది ఇట్లా చెప్తూ ఉంటారు ఎట్లాగా సేల్ అవుతున్నాయి బ్లాక్ అవుతున్నాయి బ్లాక్ లో టికెట్స్ దొరుకుతాయి. ఇప్పుడు మామూలుగా అయితే మేము మా బిజినెస్ డిపార్ట్మెంట్ అధికారులు అందరూ కూడా బాగా పకడ్బందీగా నిఘా పెట్టి యాక్షన్ టైం టైం తీసుకుని ఉంటారు. అటువంటి ఇన్ఫర్మేషన్ మా దృష్టికి వచ్చినట్లయితే ఇప్పుడు మీరు వేగ్గా చెప్పారు 1000 rupees సేల్ చేసుకుంటున్నారు, ఏమైనా కాంక్రీట్ ఇన్ఫర్మేషన్ ఉంటే ఎవరు సేల్ చేస్తున్నారు ఎక్కడ దొరుకుతున్నాయి, డెఫినెట్గా మేము వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడానికి సిద్ధం. అంతకుముందు మీరు పేపర్లో చదివి ఉంటారు ఎంతోమంది మీద మేము క్రిమినల్ కేసులు పెట్టుకోవడము అరెస్టులు చేసుకోవడము ఇవన్నీ చేసుకుంటూ ఉంటాం. కాబట్టి టికెట్ ఓన్లీ నిజమైనటువంటి భక్తులకి అందాలి, ఎటువంటి బ్లాక్ దుర్వినియోగం జరగకూడదు అనేది మా ఉద్దేశం కూడా. రెండోది ఇప్పుడు ఏంటమ్మా ఆల్రెడీ మనం ఇక్కడ కూడా సర్వదర్శనం ఇప్పుడు మీరే చెప్పారు సర్వదర్శనంలో కూడా మనము ఫ్రీగా టైం స్లాట్స్ ఇవన్నీ ఇస్తున్నాం. దాంట్లో ఇంకొకటి ఇక్కడికి వచ్చేటప్పుడు మీరు చెప్పారు ఆ సరైన సమయానికి మిమ్మల్ని 1 గంటకి రమ్మన్నారు అనేది, అంటే దాంట్లో ఆ ఏ టైం స్లాట్ తీసుకోవాలి ఆ డిస్క్రిప్షన్ ఆ చాయిస్ కూడా ఆ వచ్చినటువంటి పిల్గ్రిమ్కి ఉంటుంది. అంటే ఉన్నటువంటి టైం స్లాట్స్ రోజువారీగా ఏ స్లాట్లో ఎన్ని టికెట్స్ మిగిలి ఉన్నాయి ఎన్ని టోకన్స్ మిగిలి ఉన్నాయి అవన్నీ వివరాలు కనపడుతూ ఉంటాయి స్క్రీన్ మీద, మనకి అనుకూలంగా ఉన్నటువంటి స్లాట్లో మనం ఆ టైం టోకన్ తీసుకోవచ్చు. ఆ టైం టోకన్ ప్రవేశపెట్టిన దానికోసమే, అంటే 300 rupees టికెట్స్ అయితే ఆన్లైన్లో అడ్వాన్స్ ప్లానింగ్ చేసి ఒక 1-2 నెలల ముందు ప్లాన్ చేసుకొని వచ్చేటువంటి వాళ్ళ కోసము ఈ 300 rupees టికెట్స్. ఆ ప్లాన్ చేయకుండా ఎవరైతే డైరెక్ట్గా తిరుమల కానీ తిరుపతి కానీ చేరిపోతున్నారు వాళ్ళ కోసం ఈ సర్వదర్శనం టైం స్లాట్స్, అంటే మళ్ళీ క్యూ లైన్లో గంటల తరబడి ఇబ్బంది పడకుండా ఇక్కడ క్యూలో ఉండి ఒక 1/2 hour వాళ్ళకి కావాల్సినటువంటి టోకెన్ దొరుకుతుంది కాబట్టి మళ్ళీ వాళ్ళకి కేటాయించిన టైం ప్రకారం వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు అనేది. అయితే ఇంకొకటి భక్తులందరూ కూడా అర్థం చేసుకోవాలి, ఈ బ్లాక్లో టికెట్స్ కొనుక్కొని సరే అమ్మేవాళ్ళు ఎలా క్రైమ్ చేస్తున్నారు అనుకోండి దేవుడు వాళ్ళని క్షమించారు అది వేరే విషయం, కాకపోతే ఆ బ్లాక్లో ఇటువంటి అవకతవకలకి పాల్పడి టికెట్స్ కొనుక్కొని మనం దర్శనం చేస్తే ఎంతవరకు ఆధ్యాత్మికంగా కూడా మనకి ఉపయోగపడుతుంది అది మనం ఆలోచించుకోవాలి. అందరూ భక్తులు ఇటువంటి దానికి పాల్పడకుండా ఉంటే అవకాశాలు తక్కువ ఉంటాయి. అయినా మీరు చెప్పేటువంటి ఇన్ఫర్మేషన్ అయితే మీరు ఇచ్చారు అది ఇప్పుడు మా విజిలెన్స్ అధికారులు అందరూ కూడా ఇక్కడ కూర్చొని నోట్ చేసుకుంటున్నారు, దాని మీద మళ్ళీ వెరిఫికేషన్ చేసే కార్యక్రమం చేసుకుంటాం. ఏమైనా ఇన్ఫర్మేషన్ మా దృష్టికి స్పెసిఫిక్గా వచ్చినట్లయితే డెఫినెట్గా దాని మీద యాక్షన్ ఉంటుందమ్మా. సార్ రాజమండ్రి నుంచి టీవీఎస్ ప్రసాద్ గారు. నమస్కారం అండి ప్రసాద్ గారు, చెప్పండి. నమస్తే సార్.
రాజమండ్రి టీవీ ఎక్స్ప్రెస్ అని మాట్లాడుతుంది. చెప్పండి సార్, మొన్న December 23rd-24th ఆ టైంలో వచ్చాం సార్ తిరుపతి ఏపీటీడీసీ ప్యాకేజ్ టూర్. ఆ క్యూ లైన్ లో మాత్రం అంటే ఆ రోజు మరి హాలిడేస్ టైం కదా సార్, క్యూలో అసలు లేడీస్ అని లేదు, పిల్లలు అని లేదు, ఈ తుక్కిసలాడు జరిగిపోయి ముసలి వాళ్ళు వీళ్ళు చాలా ఇబ్బంది పడిపోయారండి ఆ ఏపీటీడీసీ క్యూ లైన్ లో. తుక్కిసలాట ఇక లేడీస్ మొహమాట పడ్డ వాళ్ళు చాలా నలిగిపోయారు. తర్వాత నేను 5-2 inches హైట్ అండి, నా క్యూ లైన్ లోకి వెళ్ళిన తర్వాత దర్శనం దగ్గర చాలా హైట్ పర్సన్స్ ఉండటం వల్ల నాకు వెళ్ళేంత వరకు కూడా ద్వారం దగ్గరికి వెళ్ళేంత వరకు కూడా దర్శనం దొరకలే. దర్శనం ఇలా చూసే లోపలే కఠినంగా నా చేయి పట్టుకుని గుంజేసి లాగేశారండి. ఆయన 58 ఇయర్స్ ఓల్డ్ అండి, హై బీపీ ఉన్నవాడిని, అసలు లాగేశారు. చాలా డిసప్పాయింట్ అయ్యాను సార్, అసలు నాకు దర్శనమే దొరకకుండా చాలా బాధపడుతూ తిరిగి వచ్చాను సార్. అక్కడ పెట్టే వాళ్ళని సేవా దృక్పథంతో ఉండేవాళ్ళు, నేను సర్వీస్ ఓరియంటెడ్, ముందర ఎవరున్నారు, వయసు ఏమిటి, ఆ లైన్ లో క్యూలో ఎవరు దర్శనం చేసుకోగలుగుతున్నారు అని అబ్జర్వ్ చేసే స్టాఫ్ అక్కడ ఉండాలి. తర్వాత ఎక్కడా కూడా వాలంటీర్స్ కానీ సూపర్వైజర్స్ కానీ ఆ రోజు లక్షల మంది వచ్చారని చెప్పి విన్నాము ప్రైవేట్ గా, అసలు ఎవరు లేరు సార్, ఎవరు, వాటర్ సప్లై లేదు, కరెంట్ ఫ్యాన్స్ లేవు, వాలంటీర్స్ లేరు, ఈ సూపర్వైజర్స్ లేరు, ఏమీ లేరు సార్. ఎక్కడ చాలా ఇన్కన్వీనియన్స్ జరిగింది. ఆ పర్టికులర్ లాగేజ్యం అనేది నాకు అసలు నచ్చలేదు సార్, దర్శనం అసలు జరగలేదు, టోటలీ డిసప్పాయింటెడ్. మేము 1990 నుండి వస్తాం సార్ తిరుపతి, ప్రతి ఇయర్ కూడా ఎప్పుడు కూడా ఇంత డిసప్పాయింట్మెంట్ ఫీల్ అవ్వలేదు సార్. కాస్త మంచి సేవా దృక్పథం ఉన్న వాళ్ళని అక్కడ పెడితే బాగుంటుంది, సూపర్వైజరీ స్టాఫ్ అక్కడక్కడ కూడా పెడితే ఆడవాళ్ళు నలిగిపోయారు, పిల్లలు నలిగిపోయారు సార్, ముసలి వాళ్ళు. ప్లస్ ఎగ్జిట్ వెళ్ళేటప్పుడు కూడా అంత తుక్కిసలాట జరిగింది, ఎక్కడ వాలంటీర్స్ లేరు, కంట్రోల్ లేదు. మీరు వైకుంఠ ఏకాదశి రోజున ఇక్కడ ఆఫీసర్స్ అది ఇది అని టీవీలో చూస్తున్నాం కానీ అక్కడ ఆఫీసర్స్ కంట్రోల్ కానీ స్టాఫ్ కంట్రోల్ వాలంటీర్స్ కంట్రోల్ అసలు టోటల్లీ ఆబ్సెంట్ సార్ ఆ రోజు. ఓకే, అయితే ఇప్పుడు ఒకటి మీరు చెప్పారు అంటే లక్షలాది మంది వచ్చారు కాబట్టి కొంత తోపులాటలు జరిగాయి, అంటే ఏదైతే మీరు ఇబ్బంది పడ్డారు అది శ్రీవారి సేవకుల వల్ల కానీ లేకపోతే అక్కడ ఉండే అధికారుల వల్ల కానీ చాలా బాధాకరమైనటువంటి విషయం, రెక్టిఫికేషన్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. అయితే ఇప్పుడు బంగారు వాకిలిలో లక్షలాది మంది భక్తులు దర్శనం చేసేటప్పుడు కొంత స్పీడ్గా దర్శనం చేయించకపోతే చాలామంది ఎవరైతే ఇప్పుడు 20 గంటలు వెయిట్ చేస్తున్నారు 40-50 గంటలు కూడా వెయిట్ చేసేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి కొంత త్వరగా దర్శనం చేయించుకోవాలన్న ఉద్దేశంతో శ్రీవారి సేవకులు కూడా అక్కడ కష్టపడి పనిచేస్తూ ఉంటారు. అయితే సూపర్వైజర్స్ ఎవరు లేరు అని అన్నారు మీరు, అంటే ప్రతి గంటకి మేము కూడా సీసీటీవీ కెమెరాలో మానిటర్ చేస్తూ ఉంటాం, రష్ దినాల్లో అయితే ఎక్కువ మానిటరింగ్ చేసుకుంటాం సీనియర్ అధికారులందరూ కూడా. కాబట్టి జెన్యున్గా నాకైతే ఇటువంటి పరిస్థితి అక్కడ కనపడలేదు, అసలు స్టాఫే లేనటువంటి పరిస్థితి, అసలే సూపర్వైజర్స్ లేరు, అంటే విజిలెన్స్ స్టాఫ్ కూడా మానిటరింగ్ వాళ్ళు లేరంటే అది మళ్ళీ ఒకసారి మేము ఇప్పుడు 24th డేట్ మీరు చెప్పారు కాబట్టి సీసీటీవీ కెమెరాల ఫీడ్లో చూసుకొని వెరిఫికేషన్ చేసుకుంటాం. ఎక్కువ మంది భక్తులు ఉన్నప్పుడు ఆ భక్తులు కూడా కంపార్ట్మెంట్లో గంటలు తరబడి కూర్చొని కంపార్ట్మెంట్ వదిలేటప్పుడు ఎంత హడావడి చేస్తారంటే యాజ్ ఇఫ్ వచ్చే క్షణంలో దర్శనం అయిపోతుంది అట్లాగా హడావడి చేసి ఒకరి మీద ఒకరు పడిపోతూ ఉంటారు. ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఒకటే ఉంది, అందరూ అప్పుడు ఆ క్యూ లైన్ కాంప్లెక్స్లో ఆ క్యూ కాంప్లెక్స్ నుంచి మనం 1,000 మందిని వదిలేస్తే ఆ 1,000 మంది ఒకరి మీద ఒకరు పడిపోతూ ఉంటే దానిలో విజిలెన్స్ అధికారులు కానీ మీరు రేపు డ్యూటీకి వచ్చినా కూడా ఇక్కడ చేసే పరిస్థితి ఏమి ఉండదు అక్కడ. ఇప్పుడు మనం భక్తులందరూ ఆ పాయింట్ అయితే అందరూ అర్థం చేసుకుంటేనే ఎంత తొందరగా అర్థం చేసుకుంటే అంత మంచిది. అంటే క్యూ లైన్లో మేము రిలీజ్ చేసేటప్పుడు ఒక స్లోగా సాఫ్ట్గా ఒక్కొక్క మనిషికి ఒక అడుగు తేడా పెట్టుకొని నడిచి వెళ్తూ ఉంటే దర్శనానికి అందరికీ బాగుంటుంది, దానివల్ల పెద్ద స్పీడ్ పెరుగుతుంది లేకపోతే త్వరగా దర్శనం అయిపోతుంది నేనేది అనుకోవట్లేదు. 2 సంవత్సరాల నుంచి బాగా క్లోజ్గా మానిటరింగ్ చేసుకుంటున్నాను, రష్లో జామ్ ప్యాక్ అయిపోయి ఒకరినొకరు దోపులాటలు చేసుకొని ముందుకు వెళ్ళే ప్రయత్నం చేసుకుంటే భక్తులు ఎవరు ఏం చేయగలరు దాంట్లో. సిస్టమేటిక్గా క్యూలను నిలబడితే అంటే మంచినీళ్ళు మజ్జిగ అన్నప్రసాదాలు అవి ఏర్పాట్లు లేకపోతే మా తప్పు, మేము సెట్ చేసుకోవాలి దాన్ని. కానీ రిలీజ్ చేసేటప్పుడు ఒకరు ఒకరు పడిపోతూ ఉంటే ఎవరు ఏం చేయగలరు దాంట్లో.
అదే ఆ క్యూ లైన్లో స్మూత్గా వెళ్తూ ఉంటే, నడిచి వెళ్తూ ఉంటే, ఏ విధంగా అయితే దర్శనం చేసుకుని మహాద్వారం నుంచి బయట వచ్చేటప్పుడు, ఇప్పుడు మీరు ఒకసారి చూసుకున్నట్లయితే అక్కడ ఎంతమంది అయితే లోపల దర్శనానికి వెళ్ళారు, అంతమంది బయట కూడా వస్తున్నారు. అదే మహాద్వారం వచ్చే వరకు మీరు మహాద్వారం బయట నిలబడి ఒక క్షణం చూస్తే ఎంట్రీలో పోయే వాళ్ళేమో జామ్ ప్యాక్డ్గా క్రౌడ్గా వెళ్తున్నారు. అదే మహాద్వారం నుంచి బయట వచ్చేవాళ్ళు సేమ్ అంతమంది భక్తులు 1 లక్ష లోపల వెళ్తే 1 లక్ష మంది బయట వస్తున్నారు. వాళ్ళేమో స్మూత్గా 1 బై 1 హ్యాపీగా బయట వస్తున్నారు. గేట్ విడ్త్ అంతే ఉంది. సగం గేట్ ఏమో మనం లోపల పంపించే వాళ్ళ కోసం పెట్టాము, సగం ఏమో బయట వచ్చే వాళ్ళ కోసం పెట్టాం. ఇటువేమో తోపుదాటలు ఏం లేవు, అటువైపు ఫుల్ తోపుదాటలు ఉంటాయి. అంటే త్వరగా దర్శనం అయిపోవడం ఉద్దేశంతో భక్తులు అందరూ ఒకరినొకరిని తోసేస్తూ ఉంటే దాన్ని ఏ విధంగా కంట్రోల్ చేయాలి అర్థం కావాలంటే పరిస్థితి. సలహా ఏంటంటే మీరు కూడా 1 వారం ఇక్కడ శ్రీవారి సేవగా వచ్చి సేవ చేసుకొని అప్పుడు నాకు సలహాలు ఇస్తే ఏ విధంగా దాన్ని కంట్రోల్ చేయగలం, దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. సార్, విశాఖపట్నం నుంచి నరసింహరావు గారు. నమస్కారం అండి నరసింహరావు గారు, చెప్పండి. ఓం నమో వెంకటేశ్వర. ఓం నమో వెంకటేశ్వర. సార్, ఈ లక్కీ డిప్ అనేది మీరు మాకు ఇచ్చిన పెద్ద వరం సార్, కానీ అది 3 నెలల ముందుగా అది డిక్లేర్ అవుతుంది కదా మనకి లక్కీ డిప్ లో వస్తుంది. అవునండి. అది వచ్చిన తర్వాత వెళ్లే టైంకి ఏదైనా ఒక పర్సన్ కి ఇబ్బంది అయితే అది అతనికి మరి ఆ దర్శనం ఇంకెవరికి లేకుండా వేస్ట్ అవుతుంది సార్. అది అవునండి. మరి దాని బదులు వాళ్ళ కుటుంబంలో ఇంకెవరికైనా ఒకరు పార్టీ ఉంటారు లక్కీ డిప్ పొందిన వాళ్ళు, రెండవ వాడి కుటుంబంలో ఇంకెవరికైనా ఇచ్చే అవకాశం ఉంటే చాలా బాగుంటుందని మా అభిప్రాయం. ఇప్పుడు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా సంతోషం, మీరు మొత్తం లక్కీ డిప్ సిస్టమ్ సపోర్ట్ చేస్తున్నారు. అంటే చాలామందికి అది మాదలు ఉండేవి, అంటే ఇక్కడ ఏదో ఒక తప్పులు జరిగిపోతున్నాయి, మాకు కావాల్సిన వాళ్ళకి లక్కీ డిప్లు వస్తున్నాయి, మిగతా వాళ్ళు 10-12 సార్లు ట్రై చేసిన లక్కీ డిప్లు వాళ్ళకి టికెట్స్ రావట్లేదు అని చాలామంది అనుకుంటూ ఉంటారు. ఎందుకంటే స్వామి అనుగ్రహం ఎప్పుడు ఉంటుంది మనకు తెలియదు. ఒకరొకరికేమో ఒకసారి అప్లై చేస్తే వచ్చేసేది, ఒక్కొక్కరికేమో 10 సార్లు అప్లై చేసినా కూడా రాకపోవచ్చు. అయితే ఇప్పుడు సిస్టమ్ మనం అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, ఇందాక మీరు విని ఉంటారు ఒక ఆమె చెప్తున్నారు వైజాగ్ నుంచి, అంటే ఈ 300 రూపీ టికెట్స్ కూడా 1000 రూపాయలకి బ్లాక్లో సేల్ అవుతున్నాయని. అంటే ఇప్పుడు మనము ఎక్కడైనా ఫ్రీడమ్ ఇస్తే ఇటువంటివి, ఇప్పుడు అంతకుముందు మేము 2-3 సార్లు ఈ మహారాష్ట్ర నుంచి కొంతమంది మీద పోలీస్ కేసులు పెట్టాం ఈ లక్కీ డిప్ సిస్టమ్ మీదనే అవకతవకలు చేస్తున్నారని. అంటే ఐడెంటిటీ కార్డులు మార్చుకొని ఒకరి బదులు ఒకరిని పంపిస్తున్నారని, దానికోసం 1000 రూపాయలు తీసుకుంటున్నారు, చాలామంది అరెస్ట్ చేయడం జరిగింది. దాంట్లో మహారాష్ట్ర నుంచి టికెట్ బుక్ చేసినటువంటి ఏజెంట్స్ కొంతమంది, ఇక్కడ టీటీడీలో కూడా కొంతమంది ఉండి ఇటువంటి చేస్తున్నారు అని చెప్పి. సో ఇప్పుడు మనం ఒక ఆశయం ఇస్తే ఇప్పుడు ఏంటంటే, ఎవరో ఒకరు ఒక 100 టికెట్లు అప్లై చేసుకొని 100 సార్లు లాటరీలు అప్లై చేసుకొని ఏదో ఒక టికెట్ వచ్చింది అనుకోండి, వారితో పాటు పేరు మార్చుకుని ఇంకొకరిని దర్శనానికి తీసుకెళ్ళడము, ఇవన్నీ జరిగేటువంటి ప్రమాదాలు చాలా ఎక్కువ. అంటే మీరు చెప్పింది ఏంటి, ఇబ్బంది వాస్తవం. అంటే నిజమైనటువంటి భక్తులు కొంతమంది సఫర్ కావచ్చు, దాంట్లో సందేహం లేదు. కానీ ఇటువంటి పర్మిషన్ ఇస్తే అవకతవకలు ఎక్కువ జరిగి మళ్ళీ అందరూ కూడా ఈ డబ్బులు ఇచ్చేసేసి టికెట్లు కొనుక్కోవడానికి ప్రయత్నం చేసుకోవడము ఇవన్నీ జరిగితే ఆ సిస్టమ్ అంతా కూడా చెడిపోయేటువంటి ప్రమాదం ఉంది దాంట్లో. అయితే ముఖ్యంగా ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ లక్కీ డిప్లో మనం పాల్గొని చాలా రేర్ ఆపర్చునిటీ, 1,20,000 మంది లాస్ట్ మంత్ అప్లై చేసింది, దాంట్లో 5,400 మందికి మనం లాటరీలో టికెట్స్ ఇచ్చాం. కాబట్టి వీలైనంత వరకు ఈ అవకాశం దొరికినప్పుడు మనకి మిగతా పనులన్నీ పక్కన పెట్టి స్వామివారి దర్శనానికి మేము ప్రాధాన్యత ఇచ్చి దర్శనం చేసుకుంటే మంచిది. లేకపోతే ఇంకా మళ్ళీ మనం నెక్స్ట్ రౌండ్ కోసం వెయిట్ చేసుకోవాలి, స్వామివారి అనుగ్రహం ఎప్పుడు ఉంటుంది చూడాలి. అంతే తప్ప మధ్యలో ఎట్లయినా ఈ చాలా స్లాట్స్, ఈ ఎసిడి టోకన్స్ కానీ, తర్వాత ఈ సర్వదర్శన టోకన్స్ కానీ, దివ్య దర్శన టోకన్స్ కానీ, ఇవన్నీ కూడా స్లాట్ ద్వారా దర్శనం చేపిస్తున్నాం కాబట్టి అవన్నీ కూడా సదునియోగం చేసుకుంటే బాగుంటుంది. సార్, సంగారెడ్డి నుంచి కృష్ణాచారి గారు. నమస్కారం అండి కృష్ణాచారి గారు, చెప్పండి. నమస్తే అన్నమ్మా, చెప్పండి. సరే, మేము మొన్న తిరుపతి వచ్చినామండి. అవునండి. అయితే 6 మందికి వచ్చినాము, ఇక ఒక పాప ఉండే కాబట్టి పాపను లైన్ లో పంపించారు. పాప ఉండే తల్లి కూతుళ్ళను లైన్ లో పంపించారు. అవునండి. ఇక మిగతా వాళ్ళు కొంచెం లైన్ లో ఉన్నారు, 2 రోజులు టైం పట్టింది. అవునండి. ఇక 9 అండ్ క్యాప్ రాలేకపోయినా, వాళ్ళు ఎంబడి పోలేకపోయినా, వాళ్ళు ఎంబడి పోలేకపోయినాయిగా. అవునండి. లైన్ లో ఇక నాకు దర్శనమే దొరకలేదు, బయట కూర్చొని వచ్చేసిన, బయటనే దర్శనం చేసుకొని వచ్చేసినాయిగా, దర్శనం దొరకలేదు.
అవునండి మరి చెప్పండి అంటే ఏం సలహా ఇవ్వబోతున్నారు? నేనా అండి? కాకపోతే ఏంటంటే కొంచెము ఆయనకి అప్పున్న వాళ్ళకు ఇస్తారు, టైం బట్టి ఇవ్వకుండొచ్చు. కాకపోతే లైన్ లో ఉన్న వాళ్ళను చాలా ఇబ్బంది పడాలని చెప్పిండ్రు లోపల. సెల్ ఫోన్ అవకాశం లేవు కదా, సెల్ ఫోన్ అవకాశాలు ఇయ్యరు కదా. ఇప్పుడు ఒకటి నేను చెప్తాను. ఇప్పుడు ఒకటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే హ్యాండిక్యాప్డ్ ఉన్నారు, వికలాంగులు ఉన్నారు, వారి కోసం సెపరేట్గా మనం టోకన్లు పెట్టి ఉన్నాం. అంటే మీకు తెలియకపోవచ్చు బహుశా, ఇక్కడ రోజువారీగా ఒక 400 టోకన్లు కేటాయిస్తున్నాం మనం. అంటే వారు మళ్ళీ జనరల్ క్యూలో వెళ్ళి ఇబ్బంది పడవద్దనే ఉద్దేశంతోనే వారి కోసం సెపరేట్ ఎంట్రీ, సెపరేట్ దర్శనము, సెపరేట్ టైం స్లాటు, సెపరేట్ భోజనాలు, ఇవన్నీ కూడా ప్రత్యేకంగా షర్ట్స్ ఇవన్నీ ఏర్పాటు చేసి బ్రహ్మాండంగా చేసి ఉన్నాం. రెండవది ఏంటంటే, ఇప్పుడు ఎక్కువసేపు వెయిట్ చేశాము క్యూ లైన్లో అంటున్నారు కదా కొంతమంది ఆరుగురు మీ దాంట్లో. అంటే సర్వదర్శనం కోసం కూడా ఇక్కడ మనం టోకన్లు పెట్టి ఉన్నాం. ఆ టోకన్లు ఎందుకు పెట్టాము అంటే, మీరు తిరుపతి వచ్చాక మా కౌంటర్స్కి వెళ్ళి టోకన్లు తీసుకున్నట్లయితే, ఏ టైం అయితే మీకు టోకన్ ఇచ్చారు ఆ టైంకి మీరు వెళ్ళినట్లయితే గంటన్నర 2 లోపల దర్శనం దొరుకుతుంది. అంటే చాలామంది తెలియక ఏం చేస్తున్నారు, ఏమైనా క్యూ లైన్లో నేరుగా వెళ్తే సర్వదర్శనానికి త్వరగా దర్శనం అయిపోతుందేమో అనేది క్యూ లైన్లో జరిగిపోతున్నారు. ఇప్పుడు మీకు మీరు చెప్తున్నారు 2 పట్టింది దర్శనానికి. అదే మీరు ఇక్కడ తిరుపతిలోనే ఉండి నెక్స్ట్ డే టోకన్ తీసుకుని ఉంటే, ఆ టోకన్ ప్రకారం మీరు వెళ్తే ఆ సమయం మీరు బయట ఇక్కడ అయితే దేవాలయాలు ఉన్నాయో స్థానికంగా ఆ దేవాలయాల్లో స్వామివారిని దర్శించుకునే అవకాశం ఉండేది, వేరే టూరిస్ట్కి ప్లేసెస్కి వెళ్ళే అవకాశం ఉండేది. సరైన సమయానికి మీరు వెళ్తే మరుసటి రోజు మీకు ఎట్లయినా దర్శనం మీకు కేటాయించిన టైం ప్రకారం దర్శనం లభించేది. మూడవది, ఇప్పుడు మొబైల్ గురించి చెప్తున్నారు. అంటే ఇప్పుడు ప్రతి కంపార్ట్మెంట్లో మొబైల్స్ సెక్యూరిటీ పరంగా మనం బయట తీసుకుంటున్నాం అనుకోండి, అయినా ప్రతి కంపార్ట్మెంట్లో మనం ఉచితంగా అక్కడ మాట్లాడడానికి ఫోన్లు ఇవన్నీ పెట్టి ఉన్నాం. ప్రతి కంపార్ట్మెంట్లో ఫ్రీ ఫోన్స్ ఉన్నాయి. మీకు బహుశా తెలియదు కాబట్టి మీరు ఉపయోగించలేకపోయారు. ఆ కంపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఫోన్స్ ఎటువంటి ఖర్చు కాకుండా మీరు ఫోన్ చేసుకోవచ్చు. కాబట్టి బయట ఉన్నటువంటి మీ బంధువులతో లేకపోతే ఆ టికెట్స్ ఇవన్నీ మార్పుల కోసము వేరే విధంగా ఏమైనా మాట్లాడి ఇంటికి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చేది ఉంటే ఆ ఫోన్ల ద్వారా మీరు ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చి ఉండే అవకాశం ఉంది. నెక్స్ట్ టైం మీరు వచ్చినట్లయితే అప్పుడు ఈ ఫెసిలిటీ ఏదైతే నేను మీకు వివరించాను ఇవన్నీ కూడా మీరు ఉపయోగిస్తే బాగుంటుందండి. సార్, బెంగళూరు నుండి గోవిందరాజు గారు. నమస్కారం అండి గోవిందరాజు గారు, చెప్పండి. సార్ నమస్కారం. సార్, నేను బెంగళూరు నుంచి గోవిందరాజు అని మాట్లాడుతున్నాను. చెప్పండి. హలో చెప్పండి గోవిందరాజు గారు. బెంగళూరు నుంచి గోవిందరాజు. చెప్పండి చెప్పండి. సార్, ఇది ఇప్పుడు సీనియర్ సిటిజన్స్ వచ్చి 65 అండ్ ఎబో అని ఉంది సార్. అవునండి. అమ్మకి ఇప్పుడు 80 అండ్ ఎబో అయిన వాళ్ళకి 65 ఓల్డ్ డిప్లప్ అయ్యేది చాలా కష్టంగా ఉంది. వాళ్ళు ఆశ పడుతున్నారు మేము దేవుని దర్శనం చేయాలా అని. వాళ్ళకి L1 L2 వాళ్ళకి 80 అండ్ ఎబో ఉండే వాళ్ళకి L1 L2 ఇచ్చే దాంట్లో వాళ్ళు ఒక్కసారి రాగలుగుతారు. ఆమెకి వాళ్ళ జీవితంలో ఏమి ఎప్పుడు రాలేరు. దాని నుంచి అట్లా వాళ్ళకి మీరు ఒకవత్త అనుకూలం చేసిస్తే 80+ వాళ్ళకి L1 L2 ఇయ్యండి. L1 ఏముంటేనో ప్రోటోకాల్ మాత్రం పెట్టుకున్నారు. దాని నుంచి వీళ్ళు కూడా 80+ వాళ్ళకి ఇస్తే కన్నా, ఇప్పుడు మా డాడీ ఉన్నారు ఈ 92 చాలా ఆశపడుతున్నారు, నా తిరుపతి తోడుకొనిపో తిరుపతి తోడుకొనిపోని, బట్ నేను తిరుపతి తోడుకొని దర్శనం చేయలేను. దాని నుంచి వాళ్ళకి కూడా L1 L2 అట్లా వాళ్ళకి ఇస్తే కన్నా చాలా అనుకూలమైతుంది. ఆ ఏజ్ వాళ్ళు ఒక్కసారి రాగలరు, నేను 2 రాగలరు సార్. ఇప్పుడే అంటే ఇప్పుడు ఏదైతే మనం ఈ 1400 టోకన్లు 65 లేకపోతే హ్యాండిక్యాప్ వాళ్ళకి ఇస్తున్నాము, దాంట్లో అందరికీ ఎంటైటిల్మెంట్ ఉంది. దాంట్లో తొందరపడి హడావడి చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు సపోజింగ్ మీ వయసు 80 పైన ఉంది అంటే మీరు ఆ ఇచ్చేటువంటి 700 మందిలో అందరికీ మనం స్లోగా దర్శనం చేపిస్తాం. ఆ 45 ఏదైతే మనం కేటాయించి ఉన్నాం స్లాట్లో, కాబట్టి దాంట్లో కంగారు పడి మిగతా వాళ్ళకంటే ముందుకు పోవాల్సిన అవసరం లేనే లేదు. ఎలాగ దాంట్లో వికలాంగులు అందరూ కూడా వెళ్తున్నారు, స్లోగానే వెళ్తున్నారు వాళ్ళు కూడా. కాబట్టి 80+ వాళ్ళు కూడా దాంట్లో స్లోగా వెళ్ళినా మేము దాంట్లో ఎటువంటి పర్సనల్ హడబడి చేదలుచుకోలేదు. ఎవరైతే సరిగా నడవలేకపోతున్నారో వాళ్ళ కోసం మన శ్రీవారి సేవకులు కూడా సేవలు అందిస్తున్నారు. కాబట్టి కంగారు పడి దాంట్లో 65 వాళ్ళు కొంచెం ఫాస్ట్గా వెళ్తున్నారు కదా, మనం కూడా ఫాస్ట్గా వెళ్ళాలి. ఆ దోడులు మనం ప్రయత్నం చేయకూడదు, స్లోగా స్మూత్గా వెళ్ళి స్వామివారిని దర్శించుకుంటే చాలా బాగుంటుంది. చాలా సంతోషం. ఇవాళ
17 మంది కాలర్స్ వారి సలహా సూచనలు ఇవ్వడం జరిగింది. ఎక్కువ మంది అదే నేను ఇంతకుముందు చెప్పిన విధంగా వ్యక్తిగత ఎక్స్పీరియన్స్ మీద కొన్ని ఇచ్చారు సలహాలు, కొన్ని ఏమో మనం ఇచ్చినటువంటి ఫెసిలిటీస్ మీద గైడ్లైన్స్ మార్చుకుంటే బాగుంటుంది అని ఒకటి రెండు సలహాలు వచ్చాయి. అవి మనం టైం టు టైం ఆ స్కీము ఇంప్లిమెంటేషన్ పరిశీలించేటప్పుడు దృష్టిలో పెట్టుకోవడం జరుగుతుంది. ఇంకా ఒకటి రెండు కేసెస్లో ఇప్పటికి పర్టికులర్లీ 24 డిసెంబర్ అటువంటి కేసులో ఏదైతే డీటెయిల్డ్గా చెప్పారు, కొన్ని ఇబ్బందులు పడ్డారు భక్తులు, అటువంటి మేము డెఫినెట్గా పరిశీలించుకొని కావాల్సినటువంటి రెక్టిఫికేషన్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుందండి. ఓం నమో వెంకటేశ్వర. విన్నారు కదండి, మీ సమస్యలను సలహాలను సూచనలను ఈవో గారికి తెలియచేశారు కదా. మీరు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చిన ఈవో శ్రీ అనిల్ కుమార్ సింఘాల్ గారికి, ఇతర ఉన్నతాధికారులకు మీ అందరి తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని మీరు యూట్యూబ్లో కూడా వీక్షించవచ్చు. తిరిగి డైల్ యువర్ ఈవో కార్యక్రమం వచ్చే నెల మొదటి శుక్రవారం అనగా మార్చి 1వ తేదీన జరుగుతుంది. భక్తులు ఈ అవకాశాన్ని వినియోగించుకుంటారని ఆశిస్తూ ఓం నమో వెంకటేశాయ.